ఏమ్మా, ఆకలేసిందా? లేదమ్మా, చచ్చిపోయింది. ఏంటో నీ మాటలు నాకు అర్థమై చావట్లేదు. ఏం అడగడానికి వచ్చావు? అమ్మా, నేను హాస్టల్లో ఉండి చదువుకుంటానే. ఏం పాపం, ఇక్కడేం వచ్చింది నీకు? ఇరుకు కొంప నుండి పెద్దింటికి రాగానే ఊపిరాడట్లేదా? పచ్చడి మెతుకులు తిని తిని నాలుగు కూరలతో అన్నం పెడితే సహించట్లేదా? అలా కాదమ్మా, అక్కడికి వెళ్ళి చదువుకుంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని అందుకే నువ్వు. మీ మామయ్య దయాదాక్షిణ లేకపోతే ఎక్కడ అడుగు తినేవాళ్ళం. ఆయన చేసిన చాలక ఇప్పుడు కొత్తగా గొంతమ్మ కోరికలు కూడానా నీకు? నాన్న ఆరోగ్యం ఆరోగ్యం అని పోగొట్టుకుని క్లాసులు చాలు. రేపటి నుండి కాలేజీకి తగలడు. ఏ విధవేషం లేకుండా బాగా చదువుకుంటేనే నీకు జీవితం. ఈయనొకలు ఆ రోజే నిన్ను కాలేజ్లో చూసా, ఆనందం వేసింది, భయం కూడా వేసింది. ఇక ఇవన్నీ వద్దనుకున్నా, నీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బిందుని అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటేనే నా జీవితం నా చేతుల్లో ఉంటుందనుకున్నాను. కానీ అది నిజం కాదని తెలిసింది. మావయ్య కాఫీ కూర్చో. పర్వాలేదు మావయ్య, కూర్చోమన్నానా? మావయ్య కాస్త పంచ సర్దుకుంటారా? ఎలా ఉంది నాన్న? ఏమైంది అమ్మ? టాబ్లెట్స్ అయిపోయాయమ్మా. ఉండు, మావయ్యకి చెప్తాను. అన్నింటికి మావయ్యనా? మన దగ్గర ఏం లేవా? ఏముంది, ఉన్నది కాస్త మీ నాన్న ట్రీట్మెంట్కే సరిపోయింది. మీ మావయ్య డబ్బులు ఇవ్వకపోతే ఈ శాలిని కూడా చూడలేకపోదు. ఉండు, మీ మావయ్యకి చెప్తాను. కుటుంబం ప్రతి అవసరం తీర్చగలిగేది మావే అని అర్థమైంది. మా పరిస్థితి మీద నాకే కోపం భయం జాలి కలగటం మొదలైంది. చివరికి నా కాలేజ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. అక్క, ఫీజు కట్టలేదని నీ పేరు నోటీస్ బోర్డులో పెట్టారక్క. బిందు, కాలేజ్ ఫీజు ఎంత? నువ్వు కడతావా? ఫీజు ఎంతో తెలుసా? 25,000. బిందు. ఏమైంది నీకు? మావే పంచలన్నీ ఇలా కుట్టిసావు? కంఫర్ట్గా ఉంటుందని. చాలే, నీ ఏదో తెలియదేటలు. ఆయనకి అసలు ఇలాంటివి నచ్చవు. అమ్మా, ఫీజు. వెళ్ళి మీ మావయ్యని అడుగు. నేనిచ్చే జీతం మీద బ్రతికేవాడు నా మీదే కంప్లైంట్ ఇస్తాడా? రేపటి నుండి వాడిని పనిలోకి రావద్దని చెప్పు. నా మాట వినని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఎలా జరుగుతుంది కాలేజ్? టర్మ్ ఫీజు కట్టాలి. కట్టాలా? సరే, తలుపు దగ్గరికి వే. అబ్బా, కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. రోజంతా పనే. ఒళ్ళు పచ్చి పుండు అయిపోయింది. కష్టపడితే కానీ డబ్బులు రావు, పని చేస్తే నొప్పులు ఉంటాయి. కాస్త కాళ్ళు ఉత్తావా? కాస్త పైకి. కాస్త పైకి. కొంచెం పైకి. కాస్త పైకి. కాస్త పైకి. ఇంకొంచెం పైకి. అలా కాదు బంగారం, నేను నేర్పిస్తానుగా. ఆ చెయ్యలేవు. అయిపోయింది. చూసావా అంత సింపుల్? ఫీజు రేపు కట్టేస్తాను. వెళ్ళి చేయి కడుక్కో. హైజీన్ చాలా ముఖ్యం.
వయసు వచ్చిన పిల్లవి, అన్నీ నేను చెప్పాలా? పాప ఫీజు కట్టడం లేట్ అయింది, ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది పాపం. నన్ను డబ్బులు అడగడానికి మొహమాట పడుతుందండి పిచ్చి పిల్ల. పెద్దవాళ్ళ సంపాదన అంతా పిల్లల కోసమే కదండి. తీసుకోండి. వద్దు బాబు, ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఉంటానండి. నమస్తే అండి. బాగా చదువుకో అమ్మా. థ్యాంక్ యూ మామయ్య. క్లాస్కి వెళ్తాను సార్. మనసులో బాధ ఉన్నా బయటకి నవ్వటం అప్పటి నుంచే నేర్చుకున్నాను. నీ మనసు విరిచేయాలని డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్తో చనువుగా తిరిగాను. నేను చాలా బాధ పెట్టాను. నా సమస్యని ఏమైనా వాళ్ళు సాల్వ్ చేస్తారని ఆశపడ్డాను. వాళ్ళకి నా ఒళ్ళే కావాలి, నా మనసు అక్కర్లేదు. అందుకే వాళ్ళని దూరంగా పెట్టాలనుకున్నాను. పల్లెటూరుతోనని పరచకాలా? చనువిచ్చాను కదా, నెక్స్ట్ వాళ్ళు చేస్తే చంపేస్తాను. బయటన్న తోడేల్ని ఎదిరించే మొండి ధైర్యం వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న మృగాన్ని ఎదిరించే ధైర్యం సరిపోలేదు. ఆ భయాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. బిందు, ఏంటమ్మా? గుర్తుందా నీకు? ఈ వయసులో పక్క తడుపుతావా? పిచ్చి పిచ్చి కలలమ్మా. అందుకని ఎవరికైనా తెలిస్తే సిగ్గుపోతుంది. నిద్రపోయే ముందు పోసుకొని తగలడు. 2 రోజులు ఇల్లు జాగ్రత్త. కూరలు వండి ఫ్రిడ్జ్లో పెట్టాను, అర్థమైందా? అన్నం వండుకో, ఉప్మా కానీ బ్రెడ్ కానీ చేసి మామయ్యకి పెట్టు. అమ్మా వెళ్ళొద్దమ్మా. వెళ్ళకపోతే ఎలాగే? ఇప్పటికే ఆలస్యమైంది. నేను వస్తాను. నాన్న ఎవరు చూసుకుంటారు? అయినా ఏమైందే నీకు? మావయ్యతో ఒక్కదానంటే కొంచెం భయంగా ఉందమ్మా. భయం ఎందుకే నీకు? నువ్వేమి చిన్న పిల్లవా? చిన్నపిల్లని కానని ఇప్పుడే తెలుస్తుందమ్మా. ఓ స్పిచ్చిదానా, నువ్వంటే మావయ్యకి ఎంత ప్రేమో తెలుసా? మోనిక ఎలాగా నిన్న అలాగే చూసుకుంటున్నాడు. నిన్ను కూడా బాగా చదివించి అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆయన పద్ధతి నాకు ఇబ్బందిగా ఉందమ్మా. అంటే కరెక్ట్గా లేదు ఆయన నాతో. రాంగ్గా మాట్లాడుకో, పెద్దవాళ్ళు చెప్పింది విను, భవిష్యత్తు బాగుంటుంది. మామయ్య వస్తున్నాడు. అన్నయ్య వస్తున్నాను. అలాగే అన్నయ్య. బిందు 2 రోజుల్లో వచ్చేస్తాను. నాన్న జాగ్రత్త. పంజరంలో నేనొక బందీనయ్యానని నాకు అర్థమైంది. ఏంటి మావయ్య పిలిచావు? రాబిందు, నీకోసం మంచి వీడియో తెచ్చాడు మావయ్య, చూడు. నాకు వద్దు మావయ్య, నేను చదువుకోవాలి. ఇది కూడా ఎడ్యుకేషనే, బయాలజీ. రా రా చెప్తా, చూడు చూడు చూడు. ఇలాంటివి ఎప్పుడైనా చూసావా? చూడు. ఏంటి మావయ్య ఇది? ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నేనే ప్లీజ్. కాదరా ప్లీజ్. నీకు అనిపిస్తుండొచ్చు ఏంట్రా ఇదంతా, ఎక్కడికైనా పారిపోతే సుఖంగా ఉండొచ్చని, కానీ కష్టం. చూస్తున్నావుగా పేపర్లు టీవీలు, ఎక్కడ పరిస్థితి బాగాలేదు. ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుంది, బజార్న పడితే బయట అందరూ మగాళ్లే. అందరికీ నీ ఒళ్ళు కావాలి. తప్పు లేదు, నువ్వు అందంగా ఉంటావు కదా. నీ నూరెంత బాగుందో, అందుకే దేవుడు ఆడదానికి సుకుమారమైన ఒళ్ళిచ్చాడు, మగాడికి కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇచ్చాడు. ప్లీజ్. ఇది తప్పు మాయా. చిన్నప్పుడు తప్పు తప్పు, ఎక్కువ తినొద్దని చెప్తున్నా. ఈ మామయ్య చేత ఎన్నిసార్లు కొనిపించుకోలేదు ఐస్ క్రీమ్లు, ఇది అంతే. చూడు చూడు చూడు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడు. ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు, ఎంత బాగుందో. ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. చూడమంటున్నానా? ఏ చూడు చూడు చూడు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు. మీకోసం రోజంతా కష్టపడతా, నా కోసం 5 నిమిషాలు కష్టపడలేవా? నేను ఇలాగే నిలబడతా, ఆ అమ్మాయి చేసినట్టు చేసే. ప్లీజ్, నీ రూమ్లో కంప్యూటర్ కూడా ఆర్డర్ చేశాను, రేపు వస్తుంది. అందులో నీ కోర్సు మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మౌనికలాగే నువ్వు MBBS అవ్వచ్చు, అప్పుడు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు హాస్టల్లో ఉండొచ్చు. కూర్చో నమ్మట.